ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين. అల్లా సుబ్హానాహు వ తాలా ఇదే విషయాన్ని తెలియజేశారు. కుల్లు నఫ్సిన్ దాయిఖతుల్ మౌత్, అంటే పుట్టిన ప్రతి జీవి మరణం రుచి మృత్యు రుచి చవి చూడాల్సిందే. వైన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామహ, మరియు మీ అందరికీ మీ పరిపూర్ణమైనటువంటి ప్రతిఫలము ప్రళయ దినాన ఇవ్వబడుతుంది. ఇహలోకం ఉంది, పరలోకంలోకి మనము అక్కడ ఆ శాశ్వతమైన జీవితం కొరకు పాటుపడడం కొరకు స్వర్గం పొందడం కొరకు ఈ ప్రపంచంలో మరి ఆ పరలోకం కొరకు మనం ఆలోచించకపోతే చింతించకపోతే కేవలం యొక్క ప్రాపంచిక జీవితంలో పడిపోతే నష్టపోయేది మానవుడు. అందుకని అల్లా సుబ్హానాహు వ తాలా ఖురాన్ గ్రంథంలోని పలు చోట్ల ఇదే హెచ్చరించారు. మానవుడా, నీవు పుట్టింది మరణం, నువ్వు ఏదైతే పుట్టావో జీవితం గడుపుతున్నావో, నీవు ఏదైతే నీ వయసు పెరుగుపోతుందో కాలము పెరుగుతూ పోతుందో నీవు నీ మృత్యుకు దగ్గరవుతూ పోతున్నావు. అంటే మనం చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత ఎప్పుడైతే ప్రళయం సంభవించిపోతుందో ఆ తర్వాత ఆ సర్వ సృష్టికర్త అల్లా సర్వ మానవులందరినీ సజీవంగా లేపుతాడు. ఎప్పుడు మొట్టమొదటి మానవుడు ఆదమ్ అలైహిస్సలాం గారు నుండి మొదలుకొని ప్రళయంలో ప్రళయం సంభవించిన రోజు చనిపోయే చిట్ట చివరి వ్యక్తి ఎవరైతే ఉంటారో అంతవరకు అందరినీ కూడా అల్లా సుబ్హానాహు తాలా ఆ ప్రళయ దినాన పరలోక ప్రారంభ దినాన అందరినీ సజీవంగా లేపుతాడు. ఆ పరలోక జీవితంలో ఇక ఎన్నో ఘట్టాలు ఉంటాయి. కానీ సోదర మహాశైలారా, మనము ఇక్కడికి వచ్చింది కేవలం ప్రాపంచిక జీవితంలో నిమగ్నమైపోయి ఇందులోని అందాలను భోగభాగ్యాలను మరియు మాధుర్యాలను జొర్రడానికో లేదా ఇందులోనే నిమగ్నమైపోవడానికో కాదు. మనం ఇక్కడికి వచ్చింది ఆ పరలోకములో స్వర్గాన్ని పొందడం కొరకు. నరకం నుండి కాపాడుకోబడాలి, నరకం నుండి కాపాడుకోబడి స్వర్గంలోకి పొందాలంటే ఏం చేయాలనేదే అల్లా సుబ్హానాహు వ తాలా ఖురాన్ గ్రంథంలో మనకు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ఎన్నో సత్కార్యాలు సదాచరణ తెలియజేశారు. కానీ మనిషి ఈ యొక్క ఫిక్రే ఆఖిరత్, పరలోక చింత అనేది అతని మదిలో మెదులుతూనే ఉండాలి. అప్పుడే అతడు పాపాలకు నేరాలకు ఘోరాలకు అల్లా అవిధేయతకు దూరంగా ఉండి మంచి పనులు చేయగలుగుతాడు. అల్లా సుబ్హానాహు వ తాలా ఇదే విషయాన్ని ఖురాన్ గ్రంథంలో తెలియజేశారు. అంతేకాదు సోదర మహాశైలారా, అల్లా సుబ్హానాహు వ తాలా ఖురాన్ గ్రంథంలో ఇదే విషయాన్ని యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లా, ఓ విశ్వసించిన ప్రజలారా మీరు అల్లాహు భయపడండి, వల్తందుర్ నఫ్సుమ్ మా కద్దమత్ లిగద్, అంటే రేపటి కొరకు పరలోకాన్ని ఇక్కడ రేపటి కొరకు అని అంటే మరుసటి దినం, ఇప్పుడు ఈ రోజు గడిచిన తర్వాత మర్నాడు దినం మరుసటి రోజు రేపు ఎలా వస్తుందో అలా రేపటి కొరకు ప్రతి జీవి ఏమి పంపించాను ముందు పంపించుకున్నాడు ఏమి తయారు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు అతడు కాస్త అతడు చూసుకోవాలని అల్లా సుబ్హానాహు వ తాలా చెప్పడం జరిగింది. అంటే అల్లా సుబ్హానాహు వ తాలా చెప్పడం ఈ ఆయతలు చెప్పడం జరిగింది. సోదర మహాశైలారా, అల్లా అజ్జా వజల్లా విశ్వాసులను ఉద్దేశించి చెప్తున్నాడు. ఇక ఇక్కడ విశ్వాసుల్నే చెప్పడం జరిగింది, మీరు అల్లాకు భయపడండి, మీరు పరలోకం కొరకు ముందు ఏం పంపుకుంటున్నారో కాస్త చూసుకోండి, అల్లా అవిధేయతకు పాల్పడకండి, అల్లా మీ యొక్క సర్వ ఆచరణలన్నింటినీ కనిపెట్టుకుని ఉన్నాడు అని. మరి యొక్క విశ్వాసులను ఇలా భయపెడితే మరి అవిశ్వాసుల పరిస్థితి ఎలాంటిది సోదర మహాశయ, దీని గురించి ఆలోచించాల్సింది.